ఫీల్ అవుతారు. అలాగే సార్, మీరు ట్రస్మా ఉపాధ్యక్షులుగా కూడా చేశారు. ట్రస్మా ఉపాధ్యక్షుడిగా మీ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ట్రస్మా అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. దానికి నేను ముషిరాబాద్ మండల్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అలాగే హైదరాబాద్ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము. సో ఈ ఇక్కడ ట్రస్మా ఏంటంటే మాకు బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్ని ఏవైతే మాకు సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పైన మేము పోరాడుతూనే ఉంటాం, అల్లపరికని పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మా పాఠశాలలో మీరు అనుకుంటారు కానీ కత్తిపైన సామ్యం చదివించాలంటే, ఎందుకంటే మాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక సమస్య ఏదో ఒక పాఠశాల వస్తూనే ఉంటుంది. ఫీజుల గురించి కానివ్వండి, లేకపోతే చదువు గురించి కానివ్వండి, లేకపోతే ఈ అఫీషియల్స్ నుంచి కానివ్వండి, మాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఈ ట్రస్మా ఏం చేస్తుందంటే సమష్టిగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర అయినా సరే, లేకపోతే డిప్యూటీ ఆఫీసర్ దగ్గర అయినా సరే, మేము అందరం కలిసి వెళ్ళి రిప్రజెంట్ చేసి మా సమస్యని పరిష్కరించుకోవడానికి ఈ ట్రస్మా అనేది ఏర్పరచుకున్నాము. సో లాక్డౌన్లో కూడా మా ట్రస్మా చేసినటువంటి పోరాటం వల్లనే ప్రతి ప్రైవేట్ టీచర్కి 2000 రూపాయలు నగదుతో పాటు 25 కిలోల బియ్యము రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సో దీనికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు మా ట్రస్మా పెద్దలు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసి, గవర్నమెంట్ టీచర్లే కాదు ప్రైవేట్ టీచర్లు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పినప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి మా యూడైస్ డేటాలో ఉన్న టీచర్లందరికీ కూడా 2000 రూపాయలు నగదుతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మా పాఠశాలలో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.